గారి ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం అంటే 30/11 2021 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో చుండుపల్లి మండలం ముడుంపాడు పంచాయతీ నగరి అనే విలేజ్ దగ్గర మామిడి తోటలో ఒక మామిడి తోటలో 20 రెడ్ శాండిల్ దుంగలను దాచిపెట్టి వాటిని లోడ్ చేస్తుండగా మా సిఐ లింగప్ప ఎస్ఐ నరసింహలు వారి స్టాఫ్ అందరూ కలిసి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్రచందనం సుమారు 20 దూర దొంగలు వచ్చి సుమారు బరువు వచ్చేసి 611 కేజీలు. ఒక అశోక్ లైలాండ్ దోస్తి మినీ లారీ, 3 మోటార్ సైకిళ్ళు, 3 సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. అదేవిధంగా ముద్దాయిలు గురిగించుకుంట చిన్నరెడ్డప్ప నాయుడు వయసు 30 సంవత్సరాలు, నగిరి హ్యామ్లెట్ ఆఫ్ ముడుంపాడు. రెండవ ముద్దాయి వచ్చేసి ఎన్పి కుంట మండలం ముడి మల్లికార్జున నాయుడు నల్లగుట్టపల్లి మరికొమ్మదినే హ్యామ్లెట్ ఎన్పి కుంట అనంతపురం జిల్లా మండలం. మూడో అతను వచ్చి గురుగించ రెడ్డప్ప నాయుడు ముడుంపాడు టీసుండపల్లి మండలం. తర్వాత తమిళ కూలి అయిన డ్రైవర్ వచ్చేసి పన్నీరు సెల్వం వయసు 24 సంవత్సరాలు, అరక్కోణం దగ్గర విలేజ్ ఇతంది తమిళనాడు రాష్ట్రము. వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 20 ఎర్రచందనం దొంగల్ని వాహనం అశోక్ లైలాండ్ మినీ లారీని 3 సెల్ ఫోన్లని 3 మోటార్ సైకిల్ని కూడా స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. వీళ్ళ పైన చుండుపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. తమిళనాడుకి సంబంధించిన మినీ లారీ డ్రైవర్ ఒకరు, మిగతా ముగ్గురు కూడా లోకల్స్. దీని గురించి మళ్ళీ విచారించి స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి దీనికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఇంకా ఎవరు తప్పించుకున్న వాళ్ళు ఎవరనేసి విచారణలో జరుగుతుంది. మా వాళ్ళ స్పెషల్ పార్టీ ఆ పనిలోనే ఉండరు. డ్రైవ్ చేశారు, రాళ్ళు వేసాను కదా దానికి నలుగురు, వాళ్ళని ఓవర్కమ్ చేసి అదంతా అరెస్ట్ చేయడం జరిగింది.